हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल प्रिया क्रिएटिव्स एंड फैशन। मी कनक ना चैनल नच्चिनट्टयिते सब्सक्राइब चेसी पक्कने उंडे गंट सिंबल नी क्लिक चेयंडी। इला चेसिनट्टयिते नेनु एप्पुडु वीडियो अपलोड चेसिना मी वर्क वस्तुंदी। इदिगोंडी ఈ రోజు వీడియో వచ్చేసి నేను రోజ్ ప్లాంట్ని రీపాటింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. నిన్నటి వీడియోలో చెప్పాను కదా నర్సరీ టూర్లో, సో నేను రోజ్ ప్లాంట్ తీసుకున్నాను ఒకటి, రీపాటింగ్ ఎలా చేయాలో నేను ఈరోజు వీడియోలో చూపిస్తానండి. అది ఇదేనండి, నేను ఎల్లో రోజ్ తీసుకున్నాను. మనము ఇంటికి తెచ్చుకున్నాక ఖచ్చితంగా రీపాటింగ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అందులోనే ఉంచేస్తే కనుక దానికి పెరుగుదల అనేది ఉండదు. మనం చిన్న కుండీ కొనుక్కొచ్చుకున్నా సరే పెద్ద కుండీలో మనం రీపాటింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి, అప్పుడే మొక్కకి చాలా బలంగా ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలి, దాని సాయిల్ ఎలా మిక్స్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఏ విధంగా చేస్తాను అనేది కూడా చెప్తాను. ఇదిగోండి నేను ఒక కుండీ తీసుకున్నాను. డ్రైనేజ్ హోల్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మెయిన్ ఆ హోల్ ఉండకపోయినట్టయితే మనకు వాటర్ అనేది చెట్టులోనే నిలిచిపోయి చెట్టుకి ప్రాబ్లం వస్తుందన్నమాట. సో డ్రైనేజ్ హోల్ ఉండేట్టు మనం కుండీకి ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సాయిల్ ఎలా మిక్స్ చేసుకోవాలో నేను చెప్తాను, సాయిల్కి ఏమేమి కావాలో కూడా. ఇదిగోండి ఒక చిన్న పెంకుని తీసుకున్నాను డ్రైనేజ్ హోల్కి అడ్డం పెట్టుకునే విధంగా. ఇంకొన్ని కంకర్ రాళ్ళు తీసుకున్నాను. ఫస్ట్ ఇది ఒక లేయర్గా వేయాలి. తర్వాత వచ్చేసి ఎండో ఆకులు తీసుకోవాలి. ఇది ఇంకొక పల్చటి లేయర్గా వేయాలన్నమాట కుండీలో స్టార్టింగ్. ఇది వచ్చేసి ఎర్రమట్టి, ఒక 40% ఎర్రమట్టిని తీసుకున్నాను. ఇది వచ్చేసి కౌడంగ్ అండి, ఇది 4-5 మంత్స్ బ్యాక్ది. సో ఇది కూడా మనం కొంచెం కలుపుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంపోస్టు, కిచెన్ వేస్ట్తో నేను చేసిన కంపోస్టు. ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరన్నా చూడనట్టయితే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. సో అది ఓపెన్ చేసినట్టయితే మీకు ఇది ఎలా తయారవుతుంది అనేది మీకు తెలుస్తుంది. ఇది కంపోస్టు. నెక్స్ట్ వచ్చేసి కోకోపీట్ అండి. ఈ కోకోపీట్ వచ్చేసి మనం మొక్కలోని తేమని వెళ్ళిపోకుండా కాపాడుతుంది అన్నమాట, అందుకని ఇది యూజ్ చేస్తాము. ఈ సాయిల్లో ఎప్పుడు కూడా మనం కోకోపీట్ కానీ శాండ్ కానీ వేసుకోవాల్సి ఉంటుంది, మనం ఈ మొక్క కాదు ఏ మొక్క నాటినా కూడా. ఇది వచ్చేసి టీ పౌడరు, మనం డైలీ టీ తాగి టీ పౌడర్ వస్తుంది కదండి, అది వేస్ట్ చేయకుండా నేను ఇలా మొక్కల్లోకి యూజ్ చేస్తాను. గులాబ్ మొక్కకైతే ఇంకా చాలా బలం అన్నమాట. ఇది వచ్చేసి నీమ్ పేస్ట్, నేను నీమ్ పౌడర్ కాకుండా ఇలా పేస్ట్ లాగా యూజ్ చేస్తాను అన్నమాట. వేపాకుల్ని వెండబెట్టేసి దాన్ని మిక్సీ పేస్ట్ లాగా పట్టించుకొని ఇలా యూజ్ చేసుకోండి. ఇందులో రీపాటింగ్లో నేను యూజ్ చేస్తాను. ఇంకోటి వచ్చేసి ఇది ఆరెంజ్ తొక్కులతో చేసిన పేస్ట్. ఇది ఆరెంజ్ తొక్కులు వస్తాయి కదండి, వాటిని ఎండబెట్టిన తర్వాత పౌడర్ చేసుకొని మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అలా కాకుండా నేను సాయిల్ మిక్స్ చేసే ముందు కొంచెం నీళ్ళు పోసి నానబెట్టానన్నమాట. ఇప్పుడు సాయిల్ ఎలా మిక్స్ చేయాలో చూపిస్తాను. ముందు ఎర్రమట్టిని తీసుకొని దాంట్లో కౌడంగ్ని మిక్స్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా కొంచెం ఒక 15% దీంట్లో మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది సాయిల్లో. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్టు, ఇది ఒక 15% మిక్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేను వచ్చేసి కోకోపీట్ వేస్తున్నాను ఇందులోనే. ఈ సాయిల్కి సరిపోయేంత మనం వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్. టీ పౌడర్ వేసేస్తున్నాను.
నెక్స్ట్ వచ్చేసి నీమ్ పేస్ట్ వేస్తున్నాను. మార్కెట్లో నీమ్ పౌడర్ అనే అవైలబుల్లో ఉంటుందండి, అదైనా వేసుకోవచ్చు. లాస్ట్గా వచ్చేసి ఆరెంజ్ తొక్కులతో చేసిన ఒక పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసే విధంగా మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ కూడా మట్టిలో కంప్లీట్ మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలా అన్ని కలిసేట్టు సాయిల్ని కంప్లీట్గా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మొక్కని డైరెక్ట్ తెచ్చిన తర్వాత ఇలా కొంతమంది కిందకు లాగేస్తారు, అలా లాగేయకూడదండి. మనం రీపాటింగ్ చేస్తున్నాము, ఉన్న ప్లేస్ నుండి మరొక దాంట్లో చేంజ్ చేస్తున్నాం కాబట్టి కింద ఉన్న వేళ్ళు డిస్టర్బ్ కాకుండా నెమ్మదిగా కవర్ని కట్ చేసి ఇలా తీయాల్సి ఉంటుంది. అప్పుడు దాన్ని వేరే దాంట్లోకి చేంజ్ చేసినా దాంట్లో ప్రాబ్లం అనేది రాదు. ఇదిగోండి ఇలా నెమ్మదిగా కవర్ తీసిన తర్వాత మనము రీపాట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను కుండీ తీసుకొని దాంట్లో డ్రైనేజ్ హోల్కి అడ్డంగా ఒక చిన్న పెంకుని పెడుతున్నాను. ఫస్ట్లో చూపెట్టాను కదండి, ఒక చిన్న పెంకుని ఇలా అడ్డంగా పెట్టేస్తున్నాను అన్నమాట. తర్వాత చిన్న చిన్న కంకరాలు వేస్తున్నాను. ఇవి అయిపోయాక ఒక లేయర్గా ఎండిపోయిన ఆకులు వేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఇలా ఎండిపోయిన ఆకులన్నీ ఇలా ఒక చిన్న లేయర్గా వేసాను. తర్వాత ఇప్పుడు మిక్స్ చేసిన సాయిల్ ఏదైతే ఉందో అది వేయాల్సి ఉంటుంది. కొంచెం మన కుండి ఎంత లోతుందో, మొక్క అయితే ఎంత వరకు పడుతుందో చూసుకుంటూ మనం సాయిల్ అనేది నింపుకోవాల్సి ఉంటుంది కుండీలో. ఇప్పుడు నేనే ఇందులో మొక్కను పెడతాను. ఇదిగోండి ఇలా ప్లేస్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇది క్లోజ్ అయ్యే విధంగా మొత్తం చుట్టూరా కూడా మట్టిని నింపేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ వర్క్ వచ్చేస్తుంది, ఏ వీడియోని మిస్ కాకుండా మీరు చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.